స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నమ్ముతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్ళే. ఖైని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. జనరంజని కార్యక్రమంలో తరువాత పాట. గురిపికించి గుండెలో నుండి సోదులు గృచ్చి కోర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు అకట హలో, ఎవరు కావాలి? రాజేష్ పడుకున్నాడండి. అసలు రాజేష్ ఎవడు? రాజేష్ నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ అండి. సంవత్సరం నుంచి ఇద్దరం ఎఫ్బీలో చాట్ చేసుకుంటున్నాం. వైజాగ్ నాది. హైదరాబాద్లో చిన్న పనుంటే వచ్చాను. మా ఇంటికి తప్పకుండా రావాలి, లేకపోతే హర్ట్ అయిపోతాను అని చెప్పి ఈ అడ్రస్ ఇచ్చాడు. అందుకే ఇటు వచ్చి. సంవత్సరం నుంచి ఆ బెడ్రూమ్లో నేనే పడుకుంటున్నాను, ఆ కిచెన్లో నేనే వండుకుంటున్నాను, ఈ హాల్లో నేనే తాగుతున్నాను, ఆ బాత్రూంలో నేనే కక్కుంటున్నాను. నేను తప్ప ఇంకా ఏ మగదో ఈ ఫ్లాట్లో లేడు. అంటే రాజేష్ నన్ను, సారీ ఫర్ ద ట్రబుల్ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను.
పర్లేదు, ఫ్రెష్ అప్ ఏమైనా అవుతారా? ట్రైన్లోనే అన్నీ అయిపోయినాయి సార్. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు సుబ్బారావు అండి. ఇంకా ఈ పేర్లు పెట్టుకుంటున్నారా గురు? నాదే లాస్ట్ అండి. సర్లే పదండి, ఇక్కడ కూర్చోండి సార్. ఓకే, కింద వాచ్మెన్ దగ్గర డీటెయిల్స్ అవి రాశారా? ఆ పాన్ కార్డ్ నెంబర్తో సహా రాశానండి. మీ దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S3 అండి, మొన్నే కొన్నాను. మంచి మొబైల్, యూనిక్ ఫీచర్స్ అండి. ఒక 20 మినిట్స్ నేను చెప్పేది రికార్డ్ చేయగలరా? మీరు ఆలోచించేలోపు నా ఎమోషన్ పోతుందండి. నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. కింద వాచ్మెన్ దగ్గర డీటెయిల్స్ అన్ని రాసావుగా, నేను చేస్తే నీ మీదకే వస్తుంది. వేరే ఆప్షన్ లేదు, వచ్చి కూర్చో. మీ టెన్షన్ పడాల్సింది ఏం లేదు, ఫోన్ తీయండి. నా పేరు సంతోష్, ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ప్రాబ్లమ్స్ లేకుండా గెలవడం విక్టరీ, ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని గెలవడం హిస్టరీ. లైన్స్ ఎవరు రాశారో తెలియదు కానీ బాగున్నాయి కదా అప్పుడప్పుడు ఫాలో అవుతుంటారు. ఆ టైంకి నాకున్న ప్రాబ్లం మా ఓనర్. సొంతంగా కెమెరా ఉందన్న ఒకే ఒక్క కారణం వల్లే మా ఆవిడ కెమెరామెన్ అయ్యాడు. స్టూడియోలో వర్క్ లేనప్పుడు అదే కెమెరాని నా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి వాడుకుంటాను. ఎందుకో తెలీదు, నేచర్ని క్యాప్చర్ చేస్తున్నప్పుడు నన్ను నేనే మర్చిపోతాను. అలాంటిది ఫస్ట్ టైం నేచర్నే మర్చిపోయాను. 25 ఏళ్ళ నుంచి కోమాలో ఉన్న నాకుండే ఒక కరుపుతో కోలుకుంది. ఎక్స్ప్రెసివ్ కళ్ళు, పొల్యూషన్ లేని నవ్వు, అలా గాల్లోకి ఎగురుతున్న జుట్టు. ఇళయరాజా పాటకి రూపం వస్తే ఎలా ఉంటుందో అమ్మాయి ఎలా ఉంది. కహతే హై ఖుదా నే ఇస్ జహాన్ మే సభీ కే లియే కిసి నా కిసి కో హై బనాయా హర్ కిసి కే లియే. ఓ మా శ్యామా కుచ్ తో హై తుజ్ సే రబ్తా కైసే హమ్ జానే హమే క్యా పతా. ఓ మా శ్యామా 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 గోయిందా మనసే గోయిందా 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 మనసే గోయిందా రయ్యంటూ మనసే ఏదో రంగుల రత్నం ఎక్కిందా గోయిందా 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 కాదు పర్సనల్గా కూడా కెమెరా నాకు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. కెమెరాతో పాటు తన మనసుని కూడా ఇస్తుందన్న ఎక్స్పెక్టేషన్తో లొకేషన్కి వెళ్ళాను. తీసుకెళ్ళుంటే మా ఊరు నన్ను చంపేస్తాడు.
సార్. ఎక్కడ తెచ్చావరా? హలో చెప్పండి సార్. చెప్పేదేంట్రా? కెమెరా ఎక్కడ? బుద్ధి లేకుండా నీలాంటి పనులు పెట్టుకున్నాడు సార్. వచ్చే ఆన్ ది వే సార్. కెమెరా ఎక్కడ? అమ్మేశావా? నా దగ్గర ఉంది సార్. లేదు, రెండుకి తిప్పుకుంటావా? అటు వ్యూ అనుకుంటున్నారా? పుడింగండి అనుకుంటావా? లేదా పిస్తాగండి అనుకుంటావా సార్? పెద్ద పిసి శ్రీరామ్ అనుకుంటున్నా సార్. నా కెరీర్ లో నీలాంటి ఎదవని చూడలేదురా. నువ్వు రావద్దు, కెమెరా పంపించాను. కనీసం అమ్మాయి కనిపించిన ఒక క్లారిటీ వస్తుంది. అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, అసలు కెమెరా తీసుకెళ్ళిందో లేదో, ఇలా చాలా ఆలోచనలు మైండ్లో తిరిగే గురు. Kamali, 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 kamali. She's like a lollipop, shines like a rooftop. Let me take off my cap. Kamali, 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 kamali. She's like a lollipop, shines like a rooftop. Excuse me, give me my cam back, yeah? Enti? Hey, 5D, clicks, pics, beautiful pics. Sorry. Chha, you naughty. నాకు తెలుసు, సరదాల తర్వాత నా క్యామ్ నాకు ఇస్తే ఐ హ్యావ్ షూట్. యా లిసన్, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నీ కెమెరాను అసలు ఎప్పుడు చూడలేదు. ఓకే? ఏం నాటి, నాకు తెలుసు సరదాల తర్వాత. కమ్ ఆన్ యా, యు నో హౌ ఇంపార్టెంట్ కెమెరా ఇస్ ఫర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ రైట్? ఇంకొక మాట మాట్లాడితే ఐఎమ్ గోయింగ్ టు కాల్ రాజశేఖర్ అంకుల్. యు మీన్ డాక్టర్ రాజశేఖర్ యాక్టర్? కాదు, మా ఏరియా సిఐ, హిస్ మై అంకుల్. హలో, ఇంత చిన్న వయసులో ఇన్ని బీపులు అవసరం మేడం? చూడండి మేడం, మేడం నా లైఫ్, మేడం 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 నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. అన్నం పెడతాను మేడం, ప్లీజ్ మేడం, మేడం 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 ప్లీజ్ మేడం 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 మేడం. నమస్తే మేడం. మేడం ప్లీజ్ నా కెమెరా నాకు ఇచ్చాను మేడం. టు బి ఫ్రాంక్, మీరు కెమెరా అమ్మాలనుకుంటే నాకేమండి, రేటు అది మనం చూసి మాట్లాడుకుందాం. అయినా మీరు అనుకున్నంత ఈజీ కాదండి బయట ఎలక్ట్రానిక్ గుడ్స్ అమ్మడం. అంటే నేను దొంగలా కనిపిస్తున్నానా? అలా కాదు మేడం, నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు మావిడ వేసుకుంటున్నాడండి అక్కడ, ఏదో ఎమోషన్లో వర్కౌట్ అవుతారని అలా ట్రై చేశాను. మీరు మరీ ఇంత సీరియస్ అయితే ఎలా అండి? మేడం నా కెమెరా నాకు ఇచ్చేయండి, లైఫ్లో మళ్ళీ మీ మొహం నేను చూడండి. మేడం నా ఈగోని కూడా పక్కన పెట్టి కావాలంటే మీ కాలు పట్టుకుంటాను, ప్లీజ్ అండి. ముష్టోడు కూడా ఇన్సార్లు అడుక్కోడండి, ఒక మగాడి చేతి ఇన్సార్లు అడిపించుకుంటున్నారు మీరు. 4 o'clock కప్ప. ఇదేంటి ఇక్కడ? హాయ్ కూర్చో. హాయ్. హాయ్
వీడేనా? నీకు ముందే తెలుసా? 6 మంత్స్ మా ఆఫీస్లో నాతో పాటు వర్క్ చేశాడు. జీతం సరిపోలేదని మానేశారా? ఇచ్చే జీతం ఎక్కువ అని తీసేశారు. అంటే అది ఉద్యోగం వస్తే చాలు, లైఫ్ లో ఏమైనా చేయొచ్చు అనుకున్నాను. కానీ వచ్చాకే తెలిసింది ఉద్యోగం తప్ప ఏమీ చేయలేమని. ఫోటోగ్రఫీ అంటే నా పిచ్చి, కెమెరా నా థర్డ్ ఐ. బతకడానికి అయితే చాలా పనులున్నాయి, లాభమో నష్టం నచ్చించేయి లేకపోతే చచ్చిపో, ఇదే నా ప్రిన్సిపల్. ఎక్స్క్యూజ్ మీ, పొద్దునుంచి మావాడు 43 మిస్డ్ కాల్స్ అండి. కనీసం లవర్ కూడా ఎన్నిసార్లు చేయ తెలుసా? థ్యాంక్స్ అండి. మీ ఫొటోస్ నచ్చాయా? ఓకే ఫైన్, ఐల్ మేక్ ఎ మూవ్. నీ పేరేంటి? సంతోష్ thethirdeye@gmail.com. నీ పేరేంటి? దీపు ద హోప్ @yahoo.com. గులాబీ మూవీలోంచి ఈవేళలో నువ్వు సాంగ్ ప్లే చేస్తావా? ఆ ఇద్దరి హక్కును చూసి ట్యూషన్ కోసం రోజు రారా అజేలు విజేలు అక్కలు ఆ నప్పులు కచ్చొచ్చేసి పోస్టో వేసి బెస్టమైరా రోజాలు కోల్గేట్లు ప్రోమిస్లు కదా. ఐ లవ్ యు సంతోష్.
ఈ రోజు నీ ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే. దారిలో డిన్నర్ చేసేద్దాం, టైం కలిసి వస్తుంది. ఓకే. ఇంటికి వెళ్ళాక నో ల్యాప్టాప్, నో కంప్యూటర్, నో టీవీ, నో మొబైల్, నథింగ్. ఎందుకు? జస్ట్ యూ అండ్ మీ. వీలైనంతసేపు మెలకుగా ఉందాం. మెలకుగా ఉండి మాట్లాడుకుందాం. ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ ఇంట్లోనే మాట్లాడాలా? అర్జెంట్ ఏం లేదు కదా. రేపు పొద్దునే స్టూడియోకి వెళ్ళాలరా, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందా. సరేనా? హ్యాపీ? సినిమాలో లాగే ఆనందంగా ఉన్న నా జీవితంలోకి ఆడీ కార్ వేసుకుని ఒక అమెరికా పెళ్లి కొడుకొచ్చాడు. కాకపోతే ఇది ఢిల్లీ, పేరు మౌనిష్. దీపుని వీడికే ఇచ్చి పెళ్లి చేయాలనేదే వాళ్ళ నాన్న ముక్కు. దీపుకు మాత్రం వాడితో 5-star హోటల్లో లంచ్ చేయడం కంటే నాతో రోడ్డు మీద పానీపూరి తినడం ఇష్టం. నీకు ఒక ఎక్సైటింగ్ న్యూస్ చెప్పనా? చెప్పాననుకో, పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా గట్టిగా హగ్ చేసుకుని ఇక్కడే గిస్ చేస్తా తెలుసా. నెక్స్ట్ మంత్ మనం ఢిల్లీ వెళ్తున్నాం. నాకు ఇంట్లో ఉంటాం కదా ఇప్పుడు, ఒక ఫ్రెండ్ అది పెళ్ళి, జస్ట్ వెళ్ళేటప్పుడు టికెట్లు పెట్టుకుంటే చాలు, అక్కడ స్టేయింగ్, రిటర్ను, తాజ్మహల్, ఆగ్రా అన్నీ అడిగే. ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీ వస్తుందా? ఏదోటి మేనేజ్ చేసి వచ్చాయి. ఈ లైఫ్లో మర్చిపోలేని మెమరబుల్ డేస్ ఎలా ఉంటావో నేను చూపిస్తాను. నువ్వు ఢిల్లీ ఫస్ట్ టైమా? నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది అక్కడే. అయితే ఇంకా పర్వాలేదు, ఎవరి గైడెన్స్ లేకుండా నేను నిన్నే ఫాలో అయిపోతే చాలు. భయా ప్యాజ్ కంపెనీలో ఏదో మీటింగ్ అన్నా? లైట్ తీసుకో. ప్రాబ్లమ్స్ లేకుండా వెళ్ళడం విక్టరీ, అదే ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వెళ్ళడం దట్స్ హిస్టరీ. లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఉంటే మిస్టరీ. అయినా అవన్నీ వదిలే, ఇవేం పట్టించుకోకుండా ఢిల్లీ గురించి మాత్రమే పట్టించుకో, ఓకేనా? ఇదిగో ఏ ఢిల్లీ హ్యామర్ బాయ్. ప్రేమించడానికి ఖాళీగా ఉన్నోళ్ళు చాలు, బట్ పెళ్లి చేసుకోవడానికి క్వాలిటీస్ ఉన్నోడు కావాలి. గాట్ ఇట్? అయినా మనం వదిలేగానే గడ్డాలు పెంచుకుని బార్లో సెటిల్ అయ్యే నాకు ఎవ్వర్లేరు. ఇప్పుడు గంట తిట్టుకుని ఇంకో గంటలో మేకప్ వేసుకుని మళ్ళీ ట్రయల్స్లోకి దిగుతున్నారు. సో సంతోష్ గారి కంటే మౌనీష్ గారు బెటర్. వీలైనంత తొందరలో డెసిషన్ తీసుకో. శృతి ప్లీజ్, నీ సంగతి ఏమో కానీ నాకు మాత్రం కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. దీపు లవ్ చేస్తుందంటే ఆల్రెడీ పెళ్ళైపోయినట్టే. సడన్ గా ఇంత కాస్ట్లీ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? నా కజిన్ యూఎస్ నుంచి వస్తుంటే నీకోసం తీసుకురమ్మన్నాను. లవ్ యూ బంగారం. పడతా అనుకోలే, ఏదో ఎమోషన్ అలా కెమెరా వదిలేసి ఐఎమ్ ది మోస్ట్ లక్కీస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు నీ గురించి పొగుడుతూ పోతే తెలుగులో ఉన్న పదాలన్నీ అయిపోయి, వేరే లాంగ్వేజ్ వెళ్ళిపోవాల్సిందే. ఆమ్లెట్ వేసుకుంటానా? ఇదే చాలా ఎక్కువ. నీలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? ప్యూరిటీ, కమలేశం లేని ప్యూరిటీ. చిన్న చిన్న పిల్లలు పడుకున్నప్పుడు నవ్వుతారు చూసావా, ప్యూరిటీ. చాలేరా బాబు, త్వరగా. దిబు 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 దిబు. ఆకాశం
తెలిసిందది ఆహా నిరీక్షణ బాస్ ప్రియా ప్రియతమాగాలు సఖి కుశలమాన్నాలు తని తననన తననన బాస్ అత్యంత మూలేని అమరానందమే ఇలయరాజా దేవుడు కదా సంతు సంతు ఏం నాన్నా ఇవాళ నాలో ఏమైనా చేంజ్ కనిపిస్తోందా నా బంగారం ఎప్పుడు ఒకేలా ఉంటుంది చేంజ్ ఉండదు ఇవాళ నాలో ఏమైనా చేంజ్ కనిపిస్తోందా హెయిర్ స్టైల్ మార్చావా రోజు అలాగే ఉంటుంది నెయిల్ పాలిష్ కలర్ మార్చావా లేదు ఇయర్ రింగ్స్ నో బైక్ చెప్పులు కొత్తవా నో మరి ఇంకేం నాన్నా ఫస్ట్ టైం బ్రేస్లెట్ పెట్టుకొచ్చాను రా ఇళయరాజా పాటల్లో ఉన్న క్లారిటీ నీకు నా విషయంలో లేదు అంతేగా దానికి దీనికి సంబంధం ఏంటి ఉంది సంతోష్ నీకు ఏమాత్రం సంబంధం లేని ఇళయరాజా పాటలో అలా ప్లే అవ్వగానే ఇలా పట్టేసుకుంటున్నావు కానీ నీతో పాటు గంట నుంచి ఉంటున్న నీ లవర్ విషయంలో ఇంత పెద్ద చేంజ్ ని గుర్తించినప్పుడు ఇంకా లవ్ ఎక్కడుంది అలాంటప్పుడు నేనెందుకు పాటలు వింటూ బతికే ఏ చిచ్చి ఏం నువ్వు ఆయన దేవుడు ఓ ఆయన దేవుడంటే నేను దయ్యమా ఇదేనా నీ ఆలోచన బా అనవసరంగా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు గొడవ నా ఫీలింగ్స్ నీకు గొడవలాగా అనిపిస్తుందారా బా అలా కాదు అర్థం చేసుకో దీపు అర్థం చేసుకోవాల్సింది నువ్వు సంతోష్ నువ్వు పొద్దున్నే నన్ను చూసుకోవడానికి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మౌనీష్ ఇంటికి వచ్చాడు వాడు నీకంటే ఎన్నో టైమ్స్ బెటర్ అయినా నాకు నువ్వే కావాలని నాన్నకు చెప్పాను ఇదే విషయం శృతికి చెప్తే నిన్ను వదిలి పాడదొబ్బి ఆణ్ణి తగులుకోమంది ఇదంతా రాగానే నీకు చెప్దామనుకున్నాను కానీ నువ్వు బాధపడతావని చెప్పలేదురా 5 గంటలకు ఒక విషయం చెప్తే బాధపడతావు అన్నప్పుడు 11 గంటలకు చెప్పినా బాధపడతాంగా 10 ఏళ్ళేంతో చెప్పినా బాధపడతాం ఏంటి సైలెంట్ గా ఉన్నావు మాట్లాడడం వేస్టేనా ఇందాక నువ్వు తాగిన విస్కీ కజిన్ తెచ్చిందని అబద్ధం చెప్పాను గానీ మౌనిష్ గిఫ్ట్ ఇచ్చాడని నిజం చెప్పానా ఇదంతా ఎందుకు నీకోసం రా చిన్న బ్రేస్లెట్ వేసుకొస్తే చూడలేదు కానీ సారీ దీపు సారీ దీపు సారీ రా ప్లీజ్ రా అయినా ఇళయరాజా గారు వాళ్ళ లవర్స్ కలవాలి కానీ గొడవ పడ్డం ఏంట్రా అబ్బా ప్లీజ్ దీపు చెప్పేది విను ఈ ఒక్కసారి క్షమించు ఇదిగో మీ వాచ్మెన్ టార్చ్ లైట్ మార్చినా కనిపెట్టేస్తాను సారీ దీపు దీపు నన్ను ఎంత ప్రేమిస్తుందో అర్థం చేసుకోలేపాను గురు నన్ను వదిలిపడదమ్మని శృతికి లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దామని వెళ్ళను ఎన్నిసార్లు మంది అయిపోయింది షాపులు క్లోజ్ చేశారని చెప్పి సంతోష్ ప్లీజ్ గెట్ మీ బాటిల్ అంటే నిక్కరేసుకుని వెళ్ళి హైదరాబాద్ నుంచి మంది తీసుకొచ్చినాయి మనిషి మీద వాల్యూ లేకపోయినా పర్లేదు మందు మీదైనా ఉండాలి సంతోష్ మన ఇద్దరం ఫ్రెండ్స్ ఈ విషయం నీకు ఎలాగో నేను చెప్పేస్తానని తెలిసే ముందుగానే ఇష్యూ తనకి ఫేవర్ గా చేసుకుంది అర్థమైందా చిచి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని పొగడదే రే నీ గురించి బాగా తెలిసిన దానిగా చెప్తున్నాను విను ఆల్రెడీ నిన్ను వదిలేసే ప్రాసెస్ ఎప్పుడో స్టార్ట్ చేసింది ప్రాసెస్ ఎందుకు ఇష్టం లేకపోతే సింపుల్ గా చెప్పొచ్చు కదా నో అని సంతు నా మాట విని దాన్ని వదిలే వదిలేస్తాను దీపున్ కాదు నిన్ను నీ ఫ్రెండ్షిప్ ని దీపు సడన్ గా ఫోన్ చేసి రెస్టారెంట్ రమ్మంది సరదాగా టైం స్పెండ్ చేయడానికి అనుకున్నాను కానీ ఎవడైనా 2 నిమిషాలు మన గర్ల్ ఫ్రెండ్ ముందాగి అడ్రస్ అడిగితేనే తట్టుకోలేం అలాంటిది నా కళ్ళ ముందు ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతుంటే
ఆ బాధ మాటల్లో చెప్పలేను గురు. నిజంగానే శృతి చెప్పినట్టు నన్ను వదిలేసే ప్రాసెస్ స్టార్ట్ చేసిందేమో అని చాలా భయం వేసింది. నాకు వచ్చిన కోపానికి పరిస్థితులేంటో ఆలోచించవా. వాడ నాన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్, మన విషయం తెలిస్తే పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇప్పుడేంటి, ఎవ్వరేమైనా పర్వాలేదు. మౌనీష్, మీట్ మై బాయ్ ఫ్రెండ్ సంతోష్ అని వాడి ముందే నీకు ముద్దులు పెట్టాలి, అంతేగా. చూడు, నాకు నువ్వు కావాలి, ఇంకేం వద్దురా. కానీ సిచ్యువేషన్స్ ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి, అంతే. నిజంగా చెప్తున్నాను దీపు, ఈ ప్రాబ్లమ్స్, ప్రాక్టికాలిటీస్, సిచ్యువేషన్స్ వీటన్నిటికీ మీనింగ్ నాకు తెలుసు. కానీ నీ విషయం వచ్చేసరికి ఇవేం అర్థం చేసుకోలేకపోతున్నాను. నా లైఫ్లో జరిగిన ఒకే ఒక్క మంచి విషయం రా, అది నువ్వే. నిన్ను నాకంటే ఎక్కువ మీ నాన్న ఇష్టపడ్డా నేను తట్టుకోలేను. నీ అంతకు నువ్వే ఫోన్ చేసిన రెస్టారెంట్కి రమ్మన్నప్పుడే నాకు తెలుసు నీ మనసులో నేను తప్ప ఇంకెవరు లేరని. కానీ ఆ టైంలో నాకు ఐ నో, నీకంటే బాగా నాకు నీ గురించి తెలుసు. ఎవరిని హర్ట్ చేయకుండా మనం ఒకటవుదాం. ఏంటి ఓయ్, ఇంకా కోపం పోలేదా? ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టు దీపు. యా, ఆఫ్ కోర్స్. ఫోను ఎంగే దొస్తుంది, మనసు డ్యామేజ్ అవుతుంది, ఫిగర్ దూరం అవుతుంటే ప్రెజర్ పెరిగిపోయే, హరిలో హరిలో రంగా టియర్ తన్నుకొస్తుంది, మనసు మరుగుతుంటే హరిలో హరిలో రంగా. దీపు, ఎవరు చచ్చారు? ఆగలేవా? 20 నిమిషాల్లో 43 మిస్డ్ కాల్స్. అలా కాల్ చేస్తాను కదా. ఈ లోపు నీ డౌట్ ఏంటి? చిచి, అలా లేకపోయినా పర్వాలేదు సంతోష్, మేనర్స్ ఉండాలి. నేను చెప్ నీ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా ఉంటే నువ్వు ఏం చెప్తే వచ్చేస్తాను సంతోష్. సారీ దీప్. ఛా, నీ సారీ వద్దురా నాకు. విరక్తి వస్తుంది ఆ మాట వింటేనే. లవ్ యూ దీపు, మిస్ యూ దీపు. ఏ, మర్చిపోతామా? షార్ట్ టర్మ్ మెమరీ లాసా? మా నాన్నతో మాట్లాడుతున్నాను రా మన గురించి. నువ్వు అన్ని సార్లు మేనర్స్ లేకుండా కాల్ చేస్తే ఆయన ఏమనుకుంటారు? వద్దు వద్దు, నాకు ఇంకేం చెప్పద్దు. జస్ట్ కీప్ ద ఫోన్ డౌన్. బాయ్. చేసిన తన డ్రెస్ నువ్వు ఒకటే బాసు, నిజమైంది నీ గెస్, హరిలో హరిలో రంగా మిగిలే నీకు బెంగా. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు బాబాయ్. మొదట్లో ఏ విషయాలు అయితే నచ్చి నా కైలో చెప్పిందో, ఇప్పుడు అదే విషయాలు నచ్చట్లేదని చెప్పి గొడవ పెట్టేసుకుంటుంది. పిచ్చికి చచ్చిపోలంపిస్తుంది బాబాయ్. చేసిందంతా చేసి తప్పంతా విడిదేనట్టు నటిస్తుంది బాబాయ్. పిచ్చోడా, ఇలాంటప్పుడే టాలెంట్ వాడాలరా? ఎప్పుడైనా మాట్లాడినావా?
రోజు మాట్లాడుతూనే ఉన్నా కదా బాబాయ్. మాట్లాడటం అంటే అది కదరా, ఆ మ్యాటర్నే మాట్లాడడం అంటారు. మాట్లాడుకుందాం, ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ ఇక్కడ ఇంట్లోనే మాట్లాడాలా? ఒక్కసారి గట్టిగా మాట్లాడినావు అనుకో, జీవితాంతం మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అదైందా, బ్యాలెన్స్ తగ్గేసి బయలుదేరు. హలో సంతోష్. ఆ దీపు, ఎక్కడున్నా? ఇంట్లోనే ఉన్నా. సరే అయితే నేను 10 నిమిషాలు వస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. టేక్ యూర్ ఓన్ టైం దీపు. ఏం చేస్తున్నా? అది మాట్లాడదామని. ఏంటి? అదే ఆ విషయం మాట్లాడదామని. ఏ విషయం? కమ్ ఆన్ దీపు, యు నో వాట్ ఐ మీన్. తెలిస్తే ఎందుకు అడుగుతాను? టెన్షన్ ఏం లేదు, ఆ రోజు నీ అంత నువ్వే అడిగావు, నాకు అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థం చేసుకున్నా. ఏ రోజు, దేని గురించి? అదే ఆ రోజు దీపు, మెలకుగా ఉందాం మాట్లాడుకుందాం అన్నావు. అవును, మా నాన్నతో మన విషయం ఎలా చెప్పాలి అండ్ మన ఫ్యూచర్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. నువ్వేమనుకున్నావు? ఏమనుకున్నావో చెప్పు. నేనేమనుకోలేదు. ఏమనుకున్నావు? వాట్ ఇస్ దట్? ఏం లేదు. ఏంటది సంతోష్? ఏం లేదన్నా. వాట్ ఇస్ దట్ షో? ఏం లేదు దీపు. ఏంటది సంతోష్? ఏం లేదు. వదిలే సంతోష్. ఏంటది? ఓ మై గాడ్. Do you think I'm a... అలా కాదు దీపు. ఓ ఓకే ఓకే ఓకే, ఒక్కసారి అయిపోతే ఇంకా వదిలేచ్చనేగా. లేదు దీపు, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలని. అంటే బార్లో ఒక అతను చెప్పాడు, అమ్మాయితో గట్టిగా మాట్లాడితే లైఫ్ లాంగ్. నా గురించి బార్లో కూడా డిస్కషన్ పెడుతున్నావా నువ్వు? వావ్, వెరీ గుడ్. నాకేం సంబంధం లేదు, వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే జస్ట్ కనెక్ట్ అయ్యానంతే. నీకోసం మౌని, సొసైటీ, మా నాన్న అన్ని వదులుకుని నువ్వు చాలు నా లైఫ్ కనుక్కున్నాను చూడు. నా చెప్పుతో చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. దీపు, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడు దీపు. నా మీద నమ్మకం లేకుండా ఎవడో ఏదో వాగింది విని. నో నో సంతోష్, నమ్మకం లేనప్పుడు లవ్ లేనట్టే. స్టేటస్ లేదు, కెరీర్ లో సెటిల్ అవ్వలేదు, ఫ్యూచర్ ప్లానింగ్ ఏ మాత్రం లేదు. నీకు నాకు ఏ మాత్రం కంపారిజన్ లేదు సంతోష్. అయినా నిన్ను ఎందుకు లవ్ చేస్తాను తెలుసా? నీ మీద నాకు నమ్మకం. నేను అదే నమ్మకం నా మీద నీకు లేదురా.
ఉంది దీపు, అది కాదు దీపు. దీపు ప్లీజ్, నేనేం చేస్తున్నానో, నేను ఎందుకు చేస్తున్నా నాకు తెలియట్లేదురా. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తావు అని భయంతో. అవాయిడ్ చేసేదాన్ని అయితే సింపుల్గా నో అంటాను. ఎందుకు నీ ఇంటికి వచ్చి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాను? నాకేం అర్థం కావట్లేదు దీపు. అర్థం కాదురా, ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు. వారం రోజులు ట్రై చేశాను, తన దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేదు. సడన్ గా ఒకరోజు హలో దీపు, వస్తా గంటలో ఉండండి. ఓకే దీపు, బాయ్. నేను ఇక్కడ దీపు రమ్మంటే వెయిట్ చేస్తున్నాను. సంతోష్, హౌ ఆర్ యు? అమ్మని, మన ఇద్దరి మధ్యన ఏం జరిగినట్టు అంత ప్లెజెంట్ గా ఎలా నుంచున్నావే? ఇంకా ఇంకానా? మామూలుగా జబ్బు చేస్తే బాడీ లేదో ఒక్కపాటి. నిన్ను లవ్ చేయడం వల్ల నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసా? రాత్రులు నిద్రపోక కంటి కింద నల్ల మచ్చలు, సరిగ్గా తినక అల్సరు, బైక్ మీద తిరిగి తిరిగి బ్యాక్ పెయిన్, నీకోసం వెయిట్ చేస్తూ కాల్చిన సిగరెట్ల వల్ల లంగ్స్. మళ్ళీ నువ్వు వచ్చాక నెగిటివ్గా రియాక్ట్ అయిపోయావనుకో, ఆ బాధలో మంది తాగి లివ్వరు. నీ గురించి ఆలోచించి ఆలోచించి మెమరీ లాస్ కూడా వచ్చింది. ఇలా బాడీలో ఉన్న అన్ని పార్టీ ఒకే ఒక్క జబ్బు ప్రేమ అని తెలుసుకోడా? నన్ను నేను తగలబెట్టుకుని నీకు వెలుతురునిస్తే ఆ వెలుతుల్లో నువ్వు ఇంకొకటి ఎత్తుకుంటావా? అయిపోయిందా? అయిపోయిందా? నీ ఏం నటిస్తున్నావే? ఆన్ స్క్రీన్లో కాకుండా ఆఫ్ స్క్రీన్లో ఆస్కార్ అవార్డు ఇచ్చారనుకో, ప్రతి సంవత్సరం నీదే బెస్ట్ పర్ఫార్మెన్స్.
ఏమీ తెలియనట్టు ఏం నుంచినవే. నీలా బ్రెయిన్ లో ఒకటి పెట్టుకుని బెడ్ మీద ఇంకొకటితో గడిపే వాళ్ళని ఏమన్నాలో నాకు తెలియట్లేదు. ఒక్క పదం ఉంది కానీ నీకు అది సరిపోదు. పాపం కనీసం వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే ఆ కాసేపు కాన్సన్ట్రేషన్ మొత్తం ఆడి మీద పెడతారే. నువ్వు ఉన్నావు, నీకు కరెక్ట్ పదం కనెక్ట్ అయినప్పుడు ఒకే ఒక్క ఎస్ఎంఎస్ పెడతా. బాయ్. సల్మాన్ ఖాన్ నా గుండె నా చేతిలో పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నంత నొప్పిగా ఉంది గురు. అది నేను వదిలేసిన దాని బాధతో చావాలనుకోవట్లేదు. నా చావు దానికి నరకం కావాలి. నా చావు కనీసం 4,000 మంది మగాళ్ళైన చేతి నేను తీసుకురావాలి. మొత్తం దాంతో దిగిన ఫోటోలు, ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లు, ఫేస్బుక్ చాట్ హిస్టరీలు, మెసేజ్లు, ఇప్పుడు నువ్వు తీసిన వీడియో, ఇవి చాలు దాన్ని తాడు తీయడానికి. టీవీ పెడితే నాదే న్యూస్ కావాలి, పేపర్ చూస్తే నాదే ఇష్యూ కావాలి. మొత్తం ఇండియా నా గురించి మాట్లాడుకోవాలి. ఆ చేసిన తప్పుకు దానికి పనిష్మెంట్ అనుభవించాల్సిందే గురు. ఇంత ఎమోషనల్గా మాట్లాడుతుంటే ఏంటి గురు నువ్వు? అయిపోయిందా? అసలు ఏం మాట్లాడుతావు? నేను ఒక విషయం చెప్పనా? ఏదో విషయం గురించి చచ్చిపోతే చాతగానే వాళ్ళు అంటారు జనాలు. అదే అమ్మాయి కోసం చచ్చిపోతే వద్దులే ఆ బూతులు నాతో చెప్పించకు. నీ చావు ఇండియా కాదు కదా, పక్క ఫ్లాట్ కూడా చేరదు. అదే నీ ప్లేస్లో అమ్మాయి ఉందనుకో, భూమి జనాలే కాదు వేరే గ్రహాల్లోని ఏలియన్స్ కూడా వచ్చి సామ్రాజ్యం చూపిస్తాయి. ఎందుకంటే చావుల్లో కూడా వాళ్ళకున్నంత ఇంపార్టెన్స్ మనకుండదు. చస్తే కానీ నా ఈగో సాటిస్ఫై అవుతుంది గురు. నీ ఈగోని నేను సాటిస్ఫై చేస్తా. మీరు తాగరా? టీ కాఫీ అలవాట్లేదు. సిగరెట్? ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ప్రపంచానికి నేను ఇది అని తెలియజేసే రకం ఒకటి, ప్రపంచం నువ్వు ఇంతే అని నిర్ణయించే రకం ఇంకోటి. మరి మీరు? నేను నా ఫ్రెండ్ సుబ్బారావురా. సిగరెట్లు మందు దాడానికి మళ్ళా ఎదవనుకుంటున్నారాడు. హీస్ ఎ జెంటిల్మెన్. బిర్యానీ చెప్పారా, వెళ్ళేటప్పుడు తినేళ్ళిపోదాం. ఓకే మాస్టర్. మీరు కూడా పెద్ద కదా. రై, మందు దాడానికి కూడా మళ్ళా ఎదవనుకుంటున్నావా? He's a gentleman. చిన్నప్పటి నుంచి నా ఒకే ఒక కళ పెళ్ళి. 7 ఏళ్ల వయసులోనే పెళ్లి చేయమని మా తాతయ్యని తొందర పెట్టేవాడిని. మన కాబోయే వైఫ్ ఎంత ప్యూర్గా ఉండాలని మనం కోరుకుంటామో మనం కూడా అంతే ప్యూర్గా ఉండాలి కదా. సో ఐఎమ్ ఏ ప్యూర్ వర్జిన్. నా కళని నిజం చేసుకోవడానికి వెళ్తున్నాను ఇవాళ నా పెళ్లి చూపులు. ఈ రోజుల్లో కూడా అంత ట్రెడిషనల్ అమ్మాయి నేను ఎక్కడ చూడలేదు. కాటుక కళ్ళు, చక్కగా జడేసిన చుట్టూ, నేషనల్ హైవే లాంటి పాపిట, అన్ని ఎమోషన్స్ని లోపలే దాచుకుని సెటిల్డ్గా చూసే కల్మషం లేని మొహం, పరిచయం అక్కర్లేదు, చూడగానే మెచ్యూర్డ్ అని అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఐఎమ్ ఏ డాక్టర్. డాడీ మీ గురించి చెప్పారు. మీకు సైలెంట్గా ఉండటం ఇష్టమైతే లైబ్రరీలో కలిసే వాళ్ళంగా. నేను మీకు నచ్చానా? మామూలుగా కాదు, నా మొబైల్ వాల్పేపర్లో, నా సిస్టమ్ స్క్రీన్ సేవర్లో అన్ని మీ ఫోటోలే. ఇన్నాళ్ళు నా వర్జినిటీని కాపాడుకున్నానంటే దానికి అర్థం ఉందనిపించింది.
ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్. సూపర్ బాస్. అయినా తమిళనాడులో హంసికకి నమితకి గుడిగట్టారు, తనకు కట్టాల్సింది. ఏం క్లారిటీ, నువ్వు కంటిన్యూ చేయి చెప్తా, కంటిన్యూ చేయి చెప్తా. చాలా డీప్గా లవ్ చేసుకున్నాం, ఎంతో ట్రై చేసాం, బట్ పార్టీ ప్రాబ్లం. పార్టీయా? పొలిటికల్ పార్టీ. వర్కౌట్ అవ్వలేదు, బ్రేకప్ అయిపోయాం. ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, ఎందుకో మీరైతే నన్ను అర్థం చేసుకోగలరనిపించింది. ఏదైనా ప్రాక్టికల్గా మాట్లాడడం నా క్యారెక్టర్, క్లారిటీ ఉంటే బెటర్ కదా. పెళ్ళయ్యాక మన ఇద్దరి మధ్య ఇంకెవరూ ఉండరు, పిల్లలు కూడా. చూడడం, కలవడం, నచ్చడం అన్నీ అనుకున్న దానికంటే ఫాస్ట్గా జరిగిపోయాయి. మీ దగ్గర ఉన్న బెస్ట్ డిజైన్ చూపించండి. మా దగ్గర ఉన్న బెస్ట్ డిజైన్స్ సార్. అలానే ఒక్కో డిజైన్కి ఒక్కో పెళ్లి చేసుకోలేం కదా సార్. ఈ కార్డ్ ఎలా ఉంది, బాలేదా? ఓకే, అది చూపించండి. హలో స్వీచా. హాయ్. ఎక్కడున్నావే, కలుద్దామన్నా? మా ఆయనతో బయటకు వచ్చాను, ఈవినింగ్ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది, నాకు ఒకటి సెలెక్ట్ చేయి. నాకు నీకు ఏముంది, మనం అయిపోయాక. మేడం డీటెయిల్స్. యా. శ్రవంత్ సుబ్బారావు. ఓ, ఐమ్ సో సారీ, మర్చిపోయాను. ఓ, సుబ్బారావు, సుబ్బారావు, ఓకేనా సుబ్బారావు. ఆ రోజు స్వేచ్ఛని ఫస్ట్ టైం నా ఇంటికి తీసుకొచ్చాను. ఏంటో, ఇంటికే ప్రాణం వచ్చినట్టు అనిపించింది. ఫ్రిడ్జ్ 360 liters, రాగి బిందె, సీక్రెట్ ఆఫ్ మై హెల్త్. ఐఎమ్ ఎ చెస్ ఛాంపియన్, మై ట్రోఫీస్. పెళ్ళాక మనం థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బికాస్ వీ హ్యావ్ ఎ బిగ్ టీవీ. హే స్వేచ్ఛ, గ్రీన్ టీ. యా. హే, యాక్చువల్లీ ఐ ఫర్గాట్, ఇది చూసావా, రిమోట్ పౌచ్ జస్ట్ ఫర్ ద టీవీ. హౌ నైస్ నో. సో యూ లైక్ ద హౌస్? యా, బట్ ఇల్లు నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అదేంటి, ఇంత నీట్గా ఇంపాసిబుల్? నీకు ఎలా కావాలంటే అలా చేసుకో స్వేచ్ఛ, నేనున్నా కదా, నేను చదువుతాను. ఓకే, ఐఎమ్ సో లక్కీ. హే స్వేచ్ఛ, ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ, వన్ సెకండ్. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మీ. ఇట్స్ వెరీ నైస్. గిఫ్ట్ అంటే గుర్తొచ్చింది, 6 months back శ్రవంత్. వద్దులేండి ప్లీజ్. కమ్ ఆన్ స్వేచ్ఛ, ఏం గిఫ్ట్ ఇచ్చాడో చెప్పు. వద్దులేయండి ప్లీజ్. స్వేచ్ఛ, ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ వుడ్ బి, ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. కమ్ ఆన్ చెప్పు, డోంట్ బి షై, పర్లేదు నేనే కదా. హే స్వేచ్ఛ, గిఫ్ట్ ఫర్ యూ. ఇది కొనడానికి 10 మినిట్సే పట్టింది, కానీ ఏం కొనాలని చెప్పి ఆలోచించడానికి 10 డేస్ పట్టింది తెలుసా. Oh, oh, oh.
పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఏమై మైండ్లో అయినా కాలేజ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫీస్ అని చెప్పి రకరకాల టెన్షన్స్ తిరుగుతూ ఉంటాయి. తనతో తాను పీస్ఫుల్గా ఉండే టైం నిద్రపోయడం. అలాంటి టైంలో నేనిచ్చిన పిల్లో నువ్వు హగ్ చేసుకుని పడుకుని ఉంటే జస్ట్ ఇమాజిన్ ద థ్రిల్. ఎందుకండి అనవసరంగా వాటి టాపిక్ తీసుకొచ్చారు? అంటే అది నిజంగా మీరు నా ఉడ్పి కాదు. ఇవన్నీ షేర్ చేసుకుంటుంటే పాజిటివ్గా తీసుకుంటున్నారు చూడండి. రియలీ యూఆర్ ఎ జెంటిల్మెన్. ఉందామనుకున్నాను కానీ నా మూడ్ ఏం బాగాలేదు. ఐ థింక్ ఐ లీవ్. నేను బయలుదేరుతాను. సారీ. ఓకే కూల్. హలో హలో స్వేచ్ఛ, హలో స్వేచ్ఛ, ఎక్కడున్నావు? ఒక్క నిమిషం ఉండండి, ఎక్కువ మాట్లాడకు. ఎలా మర్చిపోమంటావు? ప్లీజ్ ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. స్వేచ్ఛ తన బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ అయిపోయిందండి, మళ్ళీ ఎందుకు కలుసుంటారు? ఒకవేళ తనమేమైనా టార్చర్ పెడుతున్నా? సడన్గా ఇప్పుడు మనం లోపలికి వెళ్తే మేనర్స్ లేదనుకుంటారేమో. అలాగని ఏం జరుగుతుందో ఎలా తెలుసుకుంటాం? స్వేచ్ఛ ఏమైనా చాచా, అలా జరగడానికి అవకాశం లేదు. లోపల ఏం మాట్లాడుకుంటుంటారు? వెళ్దామా? స్వేచ్ఛ మీద నాకు నమ్మకం ఉంది. వెళ్దాం. ఎస్ ఎస్. స్వేచ్ఛ ప్లీజ్, నా వల్ల కాదు. ఒక్కొక్కసారి నన్ను కలవడానికి ట్రై చేయ. కావస్తే నీకోసం పార్టీ మారిపోతాను. ఏం అవసరం లేదు, ఐ యామ్ ఆల్రెడీ ఎంగేజ్. ఏదో ఒకటి ఆలోచించు ప్లీజ్. లెట్ గో శ్రవంత్, ఐ డోంట్ వాంట్ యు ఎనీమోర్. ఏమైంది, ఎందుకు గొడవ పడుతున్నారు? బ్రో, జరిగిన దాని గురించి డిస్కస్ చేసి బేస్. స్వేచ్ఛని మర్చిపోండి, తను లేని లైఫ్ నేను ఊహించుకోలేను. సేమ్ టు యు. మా ఇద్దరి మధ్య ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ ఇద్దరి మధ్య ఏంటి చెప్పకుండా ఎలా అర్థం చేసుకుంటాం? ఏం జరుగుతుంది? ఐస్ క్రీమ్ తిన్నారు, ఐమాక్స్కి వెళ్ళారు, బైక్ మీద తిరిగారు, ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతున్నారు, 200 రూపాయలు గిఫ్ట్ ఇచ్చుకున్నారు రెండు, అంతేగా? అవన్నీ స్కూల్ పిల్లలు చేసేవి, అవి కావు. అవి కావా? అవి కాకుండా ఇంకేముంటుంది చెప్పవయ్యా? ఆ నాకు తెలియ అడుగుతాను, అవి కాకుండా ఇంకేముంటుంది? ప్లీజ్ చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఓం సైరామ్ అని రాస్తే మార్కులు పడవు. యు హావ్ టు రైట్ ద రైట్ ఆన్సర్. 3 ఏళ్ల నుంచి ఇద్దరం మొగుడు పిల్లల్లా కలిసి బతుకుతున్నాం, అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోతే ఈ చిన్న విషయాన్ని ఆయన సీరియస్గా తీసుకుని నిన్ను కొట్టి నన్ను తిట్టి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తారనుకుంటున్నావా? నెవర్. ఎందుకంటే ఆయనే నీలాగెదవ కాదురా, హీజ్ అ జెంటిల్మెన్. ఇంకా ఆలోచిస్తారండి బ్రో. పెళ్లికి ముందు తను ఏంటన్నది నాకు అనవసరం, పెళ్లి తర్వాత నాతో ఏంటనేది నాకు ఇంపార్టెంట్. I'm so lucky. సౌంత్రిని లవ్ చేసింది కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇంకెప్పుడు వాళ్ళిద్దరు కలవడం జరగదని చాలా నమ్మకంగా ఉన్నాను. కానీ ఆ 2 రోజుకే ఎప్పుడే పాపం చేసావో, ఎవరి కొంపల్ని కూర్చావో, ఎప్పుడే పాపం
ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఏ సుబ్బు. రామకృష్ణ, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. నువ్వేంటి ఇక్కడ? వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు రామకృష్ణ. లేదు, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేది? అరే, అది ఇంగ్లీష్ లో మాట్లాడుతుందే వాడు ఇన్ఫ్లుయెన్స్ అంటున్నాడు. ఇలాగే ఒక గంట నుంచి పడితే గానీ వీళ్ళు తిక్క కుదరదు. ప్లీజ్ నా కోసం రామకృష్ణ, బాగా కావాల్సిన వాళ్ళు. ఏ రింగిల్ జుట్టు, ఆ వాడు రాకపోతే ఉండేది నీకు. ఒక్క నిమిషం రామకృష్ణ, నా పెళ్ళిరా. కంగ్రాట్స్ రా. ఎవరు రా? లక్కీ గర్ల్ చెప్తే వినవరా సుబ్బారా. ఇన్ లవ్ లైఫ్ ఇస్ లైక్ ఎ లెవర్ పిస్ అండర్ ద టైర్ టైర్. వినరా, రే బండి తీయండిరా. చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ రామకృష్ణ, నా చదువు నా పద్ధతి చూసి ఎప్పుడు నువ్వు తలెత్తుకునే ఉండాలిరా సుబ్బారావు అనేవాడు. అలాంటి రామకృష్ణ ముందు తల దించుకునే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. పెళ్లికి ఇంకా 2 రోజులే ఉంది. శ్రవంతికి వెడ్డింగ్ కార్డు ఇవ్వడం కోసం ఇద్దరం కలిసి వాడి ఫ్లాట్కి వెళ్ళాం. 5 మినిట్స్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఏమైంది? ఏం లేదు. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. శ్రవంత్ కూడా పెళ్ళికి వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఎమోషన్లో వాడు ఏ ఇష్యూని క్రియేట్ చేయడు. ఐ హోప్ యు అండర్స్టాండ్. వద్దంటే ఓకే, పర్లేదు, వెళ్ళిపోదాం. కమ్, లెట్స్ గో. ఫైన్. స్వేచ్ఛ స్వేచ్ఛ. లేదు, వద్దండి. ఐ అండర్స్టాండ్. వద్దండి, లెట్స్ గో. మీకు నమ్మకం లేకపోతే వద్దు. అంటే కోపం వద్దు. అంటే నీ కూడా వస్తే ఇద్దరు కలిసి వెళ్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని. సో అందుకే. ఏవండి, ఆల్రెడీ అడు సగం చచ్చిపోయాడు. ఇద్దరు కలిసి ఇన్వైట్ చేస్తే పూర్తిగా చచ్చిపోతాడు. యా, యు ఆర్ రైట్. ఈ పాటకి వెళ్ళొచ్చేసి ఉండేదాన్ని. యా ప్లీజ్. 5 మినిట్స్ ఓకే ఓకే. స్వేచ్ఛ, 5 మినిట్సే కాదు, 10 మినిట్స్ అయినా పర్లేదు. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కొంచెం కారు పక్కన పెట్టండి. మా ఉడ్బి వెళ్ళిందండి, 5 నిమిషాలు వచ్చేస్తుంది. 5 ఏళ్ళు అయింది, ఇంకా రాలేదు. కారు పక్కన పెట్టండి. నాకెందుకు చెప్తున్నాడు ఇదంతా? అన్ని పూడి పాటలు ఇస్తున్నాను, ఇంకా రాలేదు. మీరేంటి ఇక్కడ? మర్చిపోయామోనని. బయలుదేరుదామా? రండి. స్వేచ్ఛ మనసులో ఏముంది? పైన ఏం జరుగుంటుంది? ఈ ప్రశ్నలన్నీ బ్రెయిన్లో తిరుగుతూనే ఉన్నాయి, కానీ అడగటం ఎలా? స్వేచ్ఛ, కార్డు ఇవ్వడానికి 5 మినిట్స్ సరిపోతుంది, అలాంటిది 4 అవర్స్ పట్టిందంటే అతనికి డిజైన్ నచ్చలేదని కొత్తగా ఆర్డర్ ఇచ్చి ప్రింట్స్ ఏమైనా వేయించావా? అంటే ఏం జరిగిందా అని. ఇంకెలాగో కుదరదు కదా అని వాడితో మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చాను. ఏ ఓ హే స్వేచ్ఛ, కమ్ ఆన్ యార్, బీ ప్రాక్టికల్. శ్రవంత్తో
నా దగ్గర సిగ్గెందుకు? ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ వుడ్ బి, ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ కదా. Yeah, it happened. మీరే కదా చెప్పారు పెళ్ళికి ముందు స్వేచ్ఛ ఏంటో నాకు అనవసరం, పెళ్ళి తర్వాత ఏంటన్నదే నాకు ఇంపార్టెంట్ అని. నేను తప్ప వాడికి ఇంకెవరున్నారు? సాఫ్ట్గా అడిగితే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. మరి జరిగింది తెలుసుకోవాలంటే ఏమైంది? నేను మంచిగా ఉంటే సుబ్బారావు అని మంట పూర్తి పాకిస్తాన్ బోర్డర్ వాట్స్ యువర్ ప్రాబ్లం? వారితో ఏం చేసొచ్చా చెప్పు చెప్పు. అంటే నన్ను నన్ను అనుమానిస్తున్నావా? ఇంకా అనుమానం ఏంటి? నీ బొంద కన్ఫర్మ్. ఓ, ఇప్పుడే ఇలా ఉన్నావంటే పెళ్ళి తర్వాత? ఓ మై గాడ్. చేసినంత నువ్వు చేసి మధ్యలో గాడ్ ఎందుకే? అసలు ఆడాలకి హార్ట్ అటాక్ ఎందుకు రాదు తెలుసా? ఎందుకు? అసలు మీకు హార్టే ఉండదే. ఆడాళ్ళని గౌరవించడం తెలియని నిన్ను నేనే కాదు ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోదు. ఇదే నా శాపం. మనకారెళ్ళి రక్షకుని గుద్దిన, రక్షకొచ్చి మనకారిని గుద్దిన మనకే బొక్క. అందుకే ఏమి అడగకుండా అలా సైలెంట్ గా ఉండిపోయాను. ఇంకెలాగో వాడు మా మధ్యకి రాడని నమ్మకంతో పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నా వర్జినిటీని కోల్పోవడానికి రెడీ అయ్యాను. మీలాంటి హస్బెండ్ దొరకడం ఏ అమ్మాయికైనా కంఫర్టబుల్, బట్ శ్రవంతికి దూరం అయ్యానే తప్ప వాడి థాట్స్ మాత్రం నాతోనే ఉన్నాయి. మీ ప్లేస్లో ఇంకెవరైనా అయితే కోప్పడ్డమో గొడవ పడ్డమో చేస్తారు. మీరు నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో చెప్తున్నాను. ప్రస్తుతం నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, టేక్ కేర్ ఆన్ టైం. Maybe 3-4 months. I'm not sure. Enta time padutundo appadi daaka. Cool, cool. It's okay. It's okay. Take your own time. Pelli kosam enta wait chesano 25 years nunchi first night kosam kuda ante wait chesano ante kalagannanu. Vaademo asthamaana phone chestunnadu. నా ఫీలింగ్స్ని తనతో డైరెక్ట్గా చెప్పలేను. కోపాన్ని చూపించడం అలవాటులేని నేను కొత్తగా కోపాన్ని తెచ్చుకోలేను. లైఫ్ ఈస్ లైక్ ఎ లెమన్ పీస్ అండ్ ట్రాక్టర్ టైర్ బాస్. ఏదేమైనా కానీ ఇప్పటివరకు భరించడం వేరు, జీవితాంతం భరిస్తూనే పోవడం వేరు. ఎలాగైనా పొద్దున్న లేవంగానే స్వేచ్ఛని శ్రవంత్తో మాట్లాడడం మానేయమని చెబుతాం అనుకున్నాను. కానీ నాకు బ్యాంగ్, శ్రవంత్ గారు సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని స్వేచ్ఛకి ఎస్ఎంఎస్ చేశాడు. హలో ప్రశాంత్, వాడు ఫోన్ పికప్ చేయడం లేదురా? ఒకసారి వాడి ఇంటికి వెళ్ళి చూస్తావా? ఐఎమ్ ఆన్ మై వే. మీరెక్కడికి? కార్ చేయడానికైతే ఓకే, కన్సోల్ చేయడానికి కూడా వద్దా? ప్లీజ్
అర్థం చేసుకోండి, వాడు ఆల్రెడీ సగం చచ్చిపోయాడు, మీరు వస్తే పూర్తిగా చచ్చిపోతాడు, పర్లేదా? మీరేం అవసరం లేదు, వచ్చేస్తాను. ఆ క్షణంలో ప్రపంచం కోసం, పెళ్ళం కోసం జెంటల్మెన్గా బతకడం కంటే చచ్చిపోవడం బెటర్ అనిపించింది. కానీ పోతే నా గురించి ఎడవడానికి నేను కూడా ఉన్నాను. కరెంటు అందుకే నా లైఫ్లో స్వేచ్ఛ అనే పేరు గుడ్ బై చెప్పేసి సుబ్బారావు అనే సోలో జీవితాన్ని కంటిన్యూ చేశాను. చెప్తే వినవరా సుబ్బారా, ఇన్ లవ్ లైఫ్ ఇస్ లైక్ ఎ లెమన్ పీస్ అండర్ ద టైడ్. అమ్మదీనమ్మా, నా లైఫ్లో నువ్వు వచ్చావు కూడా సరిపోయింది గురు. అదే ఏ చీము నెత్తులు సిగ్గు లజ్జ నడుచుంటే నా పరిస్థితి ఏంటి? నువ్వే బతుకున్నావంటే నేను చచ్చిపోవడం అంతకన్నా కామెడీ ఇంకోటి లేదు గురు. ఇప్పుడు నీ ఈగో సాటిస్ఫైడా? నా ఈగోని పక్కన పెడితే ఆ ఈజం ఈ ఈజం అని వస్తున్నాయి. రావాల్సింది ఒక్కటే ఈజం, సుబ్బారావు ఈజం. నాకే గనక ఓపిక, డబ్బు ఉంటే ఒక 600 పేజీలు బుక్ రాసి ప్రింట్ వేయించి బతకండి బతకండి అని టైటిల్ పెట్టి నీ స్మైలింగ్ ఫోటో కవర్ పేజ్గా పెడతాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వదిలేస్తే క్యూలో ఉంటారు గురు మన మగజాతి. అదే ఒక అమ్మాయి వదిలేస్తే ఒక్కత్తి కూడా తిరిగి చూడదు. ఆల్లోని యూనిటీ మనలో లేదు గురు. ఎలాగైనా ఈ ఆడజాతికి బుద్ధి చెప్పాలి గురు. కూల్ 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 ఏంది గురు కూలు? నీ బొంద. నా బొంద? ఇప్పటిదాకా కూల్గా ఉండడం వల్ల కదా ఇన్ని ప్రాబ్లమ్స్. అయినా మన హీరోలు ప్రకాష్ రాజు సోను సూదు మీద పడ్డం కాదు. నిజంగా హీరోయిజం చూపించాలంటే మన గర్ల్ ఫ్రెండ్ని 2 రోజులు జస్ట్ 2 డేస్ లవ్ చేయమని చూద్దాం. ఇదొక్కొక్కడికి హీరోయిన్స్ని హైలైట్ చేస్తే విలన్స్ పడిపోతారనే కదా బాస్, వాళ్ళు ఓన్లీ సాంగ్స్ మాత్రమే వాడుకుంటారు. సారీ, బైక్ మీదేనా? ఎంత అవుతుందో చెప్పండి, ఐల్ పే ఫర్ ఇట్. బైక్కి పే చేస్తారు, మరి లైఫ్కి? ఏంటి, లైఫ్కి జరిగిన నష్టానికి పే చేయగలరా? ఎక్స్క్యూజ్ మీ, నమ్మించి మోసం చేస్తే ఎవరు ఊరుకు? హలో, నాకంటే ఎక్కువగా మీ నాన్న నిన్ను ఇష్టపడ్డా తట్టుకోలేనన్న వ్యక్తికి ఎలా హ్యాండ్ ఇవ్వాలనిపించిందండి మీకు? పెళ్లికి ముందు ఏంటో అనవసరం, పెళ్లి తర్వాత ఇంపార్టెంట్ అన్న జెంటిల్మెన్ని ఎలా మోసం చేయాలనిపించింది? హలో, మెంటలా మీకు? ఎవరనుకుని ఏం మాట్లాడుతున్నారు? ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని. అదేంటి, మీరు సుబ్బారావు గారి వైఫ్ కదా? సుబ్బారావు గారి వైఫ్ ఏంటి, మీ గర్ల్ ఫ్రెండ్ దీపు కదా? గర్ల్ ఫ్రెండ్ దీపు? తను దీపు ఏంటి? తను మీ వైఫ్ స్వేచ్ఛ కదా? తను మీ గర్ల్ ఫ్రెండ్ దీపు కదా? పిచ్చా, మీ ఇద్దరికి ఎవరనుకుని ఏం మాట్లాడుతున్నారు? మీ చెప్పిన కథ విని మీ వైఫ్ స్వేచ్ఛ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుందని ఊహించుకున్నా గురు. మీ లవ్ స్టోరీ చెప్పగానే మీ గర్ల్ ఫ్రెండ్ ఇట్లానే ఉంటుందని నేను ఊహించుకున్నాను. అంటే మీ వైఫ్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్ కాదు, మరెవరితో గురు ఇది? అరే అవును బాసు, తన్ని పొద్దున ఎక్కడో చూశాను నేను. నేను ఎక్కడో చూశాను గురు, కనెక్ట్ అవ్వట్లేదు. నాకు గుర్తొచ్చింది.
తను ఏడుస్తుంటే చూశాను. ఇదే అడ్డం ఏంటి గురు, ఎవరినో చుంటుంది వీళ్ళ గురించి మనకు తెలియదా? మన ఇమాజినేషన్లో ఉన్నదే దారుణం అంటే, ఇది లైవ్. దీని బ్యాక్ స్టోరీ ఎంత భయంకరంగా ఉంటుందో. ఏయ్, నా పేషెన్స్ని టెస్ట్ చేయదురా. పేషెన్స్ని టెస్ట్ చేసే డాక్టర్నే నేను, నీ పేషెన్స్తో నాకేంటే తొక్క. ఏ గీ అన్నావంటే పళ్ళు రాలుతాయి. ఇద్దరిలో ఎవరు పళ్ళు రాలుతాయో ఎవరు కట్టించుకుంటారో నేను చూస్తాను. ఐఎమ్ ఎ డెంటల్ డాక్టర్ యునో. ఏయ్, నీ పళ్ళే సరిగా లేవు, నువ్వేం డెంటల్ డాక్టరా? ఆడదానమని చూస్తున్నా, ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నావు, ఎందుకు చూస్తున్నాను. జాతి మొత్తం ఇంతే గురు. ఇది కూడా వచ్చింటది. వద్దు. ఏంటే వద్దు, నీకెవడని ఇస్తున్నాడా? ఇస్తున్నాడు. నీకు కావాలి అంట ఇద్దరికి నా చేతిలో మూడింది రా. మూడేది దాన్ని ఏం చేయలేకపోయాను గురు. ఫైనల్ వార్నింగ్. వార్నింగ్? మా బైక్ గుద్దేసి మా జీవితాలను నాశనం చేసి ఏంటే మాకు వార్నింగ్ ఇస్తాంటావు? ఆఫ్టర్ ఆల్ ఆడదానిది, ఒక్క మగాన్ని కొడతావే నువ్వు. ఏడు సంతోష్, 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 సంతోష్. ఒక్క గుద్దుకి చంపేసేవాళ్ళని చూసాం, ఒక్క చంప దెబ్బకి చంపేసావా? కర్మ. ఏమైంది? నీరసం. ప్రాణానికే ప్రమాదం లేదు కదా, భయపడాల్సిన అవసరం లేదు కదా. డాక్టర్ ఏడి ఆయన ఎందుకు? అంటే ఏమైందో తెలుసుకుందామని. రెండు రోజుల నుంచి దొరికిందల్లా తాగితే ఇలానే ఉంటుంది. ఏది గురు అది? అదిగో ఇట్రా, ఎక్కడికి వెళ్తున్నావే? ఏంట్రా, ఏంటి? ఇంకొకసారి ఏగి అంటే అంబులెన్స్ వ్యాన్ కాదు, ఫార్చునర్ వ్యానే. ఎంత ధైర్యమే నీకు, ఒక మగ్గాని కొట్టి ఇద్దరిని కొట్టి సారీ చెప్పుకుని వెళ్ళిపోతావా? ఏ చెప్పనరా, నువ్వేం కొనే చెప్పనరా. పోతే పోనీ కదా, నూరుకుంటే ఎక్స్ట్రా చేస్తున్నావంటే. ఒక ఫోన్ కాల్ కొట్టాననుకో, భీమా నుంచి లారీలు దిగుతా తెలుసా? ఓ అన్న, అన్న సారీ కోసం లారీలు ఎందుకు అన్న? పోనీ అన్న, పోనీ అన్న, పోనీ. రేయ్, ఇమాజినేషన్ లో కోపడ్డం కాదు, రియాలిటీలో కనీసం ఒక్కసారైనా కోపడు, లేకపోతే బ్రాందీ లేదని కలుపుకుని తాకి చచ్చిపో. మంచిగా ఉంటే సుబ్బారావుని మంట పుడితే సునామీ. అరే నీ కోపం ఏంట్రా, మీ ఇద్దరిని చంపేసి నేను జైలు కొట్టు చూస్తా. ఏంటయ్యా ఇది? ఏమయ్యా ఇది, హాస్పిటలా మార్కెటా, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఇది నా బైక్ గుద్దేసింది సార్. గుద్దే ఎంత ఖర్చున్నా పర్లేదు, ఐ కెన్ మేనేజ్. కానీ మా ఇద్దరిని కొట్టింది సార్, సారీ చెప్పాలి. చెప్పండిరా. ఆపండిరా, మొన్నే లేడీ పై రేపు జరిగితే ఢిల్లీలో బొక్కలో పడేశారా? మీరు కూడా రేపిస్టులా ఉన్నారే, ఏం జరిగింది అమ్మాయి? సార్ వీళ్ళెవరో కూడా నాకు తెలియదు సార్, నా ప్రాబ్లమ్స్ తో నుంచి వస్తుంటే. వీళ్ళకే ఉంటాయి సార్ సమస్యలు, అయితే ఉన్న వదిలేసి వచ్చింటది, నాకు తెలీదా? ఏమమ్మా నువ్వే పెద్ద రబల్ రౌడీలా ఉన్నావు, మాట్లాడి నన్ను. మళ్ళీ ఏంటి సార్ మీరు దాంతో? ఆగవే నువ్వు, ఆడాళ్ల సమస్య మనం తెచ్చకపోయినా పర్వాలేదు, వినే ఓపిక మనకు ఉండాలి కదా, ఇది నా హాస్పిటల్, నేనంటే ఓపిక్గా. నువ్వు కూర్చోమ్మా. సార్ వదలేండి సార్. అరే రామ్మా, నువ్వు కూర్చోమ్మా, కూర్చో. మీరు కూర్చోండియా. నీ పేరేంటమ్మా? నీ పేరు కూడా చెప్పవా? నీ పేరు సహస్ర. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సిద్ధు. మేమిద్దరమే కాదు, మా ఫ్యామిలీస్ కూడా చాలా క్లోజ్. మేము కలిసిన 3 ఇయర్స్లో నా పేరెంట్స్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ సిద్ధు నాకు ఎప్పుడు రానివ్వలేదు. నేనేంటో నా అవసరాలేంటో నాకంటే ఎక్కువ వాడికి తెలుసు. హలో. రాంగ్ నంబర్. హలో. ఏంట్రా నీ గోలా? వైజాగ్ నుంచి నా ఫ్రెండ్ చైతు వస్తున్నాడు రా, కొంచెం నువ్వు వెళ్ళి పికప్ చేసుకోవాలి.
గారు నాకు ఫస్ట్ టైం క్రియేట్ చేసిన ప్రాబ్లం పేరు చైతన్య. సిద్ధుగడి ఫ్రెండ్ అయినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి? ఆడాలకి ఆడాలతోనే ఫ్రెండ్షిప్ చేయడం రాదు. ఇంకా మగాళ్ళతోనా సిగరెట్? పోయిన రాత్రి కలిపిన మందు ఉంది బ్యాగ్లో, కావాలా? ఐ జస్ట్ హేట్ బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే తప్పు కాదు, బ్యాడ్ క్యారెక్టర్ అయితేనే తప్పు. పంచెదిరిందిగా నా లైఫ్లో అంత ఇరిటేటింగ్ ఫెలో నేను ఎప్పుడు చూడలేదు. ఎరా, నాన్ వెజ్ లేదా? ఉందో లేదో చెప్పడానికి అద్దలేదు రా తీయటం. ఐ విష్ యు ఆర్ ఎ ఫిష్ ఇన్ మై డిష్. చార్లిక్స్ హార్లిక్స్ డేవిడ్ షాన్. వాడొద్దు సిద్ధు, పంపించే. సహా కూల్ సార్, నేను చెప్పేది విను. He doesn't know how to behave. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని ఇడియట్. కారులోంచి తోసేద్దామన్నంత ఇరిటేట్ చేశాడు. అరగంట భరించలేకపోయాను వాణ్ణి. అలాంటిది మనతో పాటు మన ఇంట్లో ఇంపాసిబుల్. సహా ప్లీజ్, వాడు నాకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి తెలుసు. మొదట్లో అలా అనిపిస్తాడు, కానీ ఒకసారి అలవాటైతే వాడిని వదులుకోవడం చాలా కష్టం. అలాంటి ఎదవని అలవాటు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్తావా, నేను చెప్పనా? సహా ప్లీజ్. ఏంట్రా సడన్ గా సైలెంట్ అయిపోయారు, డిస్కషన్ నా గురించేనా? అవును, నీ గురించే. నువ్వు మా ఫ్లాట్లో ఉండడం మాకు ఇష్టం లేదు. కొత్త కదా, నా మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. సర్లే, రెండు రోజులు చూద్దాం, సెట్ అవ్వకపోతే లేడీస్ హాస్టల్లో జాయిన్ చేసేద్దాం. చూసావా, ఇందుకే ఈ ఓవర్ యాక్షన్కే పంపించేయమంది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ సిద్ధు, ప్లీజ్ జస్ట్ ఆస్క్ హిమ్ టు లీవ్. రేపటి నుంచి వీడనేవాడు మన లైఫ్లో ఉండకూడదు, దాట్స్ ఇట్, ఫైనల్. కుదిరేలా లేదురా, సాయంత్రం పంపించేద్దాం. నా లైఫ్లో వీడే కాదు, రెండేళ్ల నుంచి ఇంకో దరిద్రుడు కూడా ఉన్నాడు. వాట్ సర్వణన్, చెప్తే అర్థం కాదా? నేను నీకు 1 lakh టైమ్స్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పానే, నీకు అర్థం కాలే? నువ్వు 10-20 టైమ్స్ ఐ హేట్ యు సొన్నా, నేను ఎట్టా అర్థం చేసుకునేది? సగా సగా కాదు, సహా సహా. నీకు ప్రాబ్లమా? సగా. ప్లీజ్ సర్వణన్, ఇలా ఎదాలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? ఊర్లో అందరూ నన్ను ఎదవ ఎదవ అనేరే, నాకు అది నొప్పింగా లేదు. నువ్వు అనవనవని చూస్తే, నువ్వు అనేవి చూడే, అది ఇందా సగా నాకు నొప్పింగా ఉండాయా? క్యాజువల్గా మాట్లాడడం కూడా డైలాగ్ లాగా చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు నేను? నాకు తెలుసు, అందుకే నీకోసం ఒక పోయిట్ రాస్తుంది. ఇప్పు విను. నో సర్వణన్, నో. అది విన్నా కూడా నీ ఒపీనియన్ ఇద్దానా ఎనక? ఓకే. ఐ ఆస్క్ ద గాడ్ ఫర్ ద వాటర్, హీ గేవ్ మీ ద ఓషన్. ఐ ఆస్క్ ద గాడ్ ఫర్ ద ట్రీ, హీ గేవ్ మీ ద ఫారెస్ట్. ఐ ఆస్క్ ద గాడ్ ఫర్ ద లవ్, హీ గేవ్ యూ. ఇదొక్కటి చాలు నిన్నే అమ్మాయినా రిజెక్ట్ చేయడానికి. తెలుసా
ఇప్పుడు కోసుకుంటాను యాసిడ్ పోసుకుంటాను అంటాడు. వీడిని ఎలాగే వదిలేస్తే రేపు నిన్నుకు వస్తాడు, నీ మీద పోస్తాడు. ఇలాంటి ఇదే కరెక్ట్, నువ్వు బయలుదేరు. సహా నువ్వు ఇటే వెళ్తున్నావుగా, కొంచెం చైతన్ కూడా డ్రాప్ చేయవా ప్లీజ్. నిజంరా, ఐ ఇన్ లవ్ విత్ చైతు. నువ్వు నేను ఆఫీస్ ప్లాంగ్గా బ్లాక్ అండ్ వైట్గా ఉన్న లైఫ్ని టక్కున కలర్ఫుల్గా మార్చేశాడు. నాకు ఏ టైంకి ఏం కావాలో ఇట్టే పట్టేసుకుంటాడు. పర్ఫెక్ట్ సింక్ రావాడు. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, అడిగేలోపే తీసుకెళ్ళిపోతాడు. సినిమాకి వెళ్దామా అని అనుకుంటూ ఉంటాను, టికెట్ తీసుకొచ్చి పద అంటాడు. బోరింగ్గా ఉందిరా చైతు అని చెప్పగానే 2 మినిట్స్ అవుటర్ రింగ్ రోడ్లో బైక్ మీద ఉంటాం. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మోమెంట్ సర్ప్రైజింగ్ రా వాడితో. సో నువ్వు హ్యాపీగా? వాడు పక్కనుంటే చాలరా, ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. ప్రేమై మరెంతగా ఉదిగిపోయేలవే ఏళ్ళు మరల జన్మించన చెడివా కలరు కాల్చుతూ చేరావు
నాకేం అర్థం కాలేదు మచ్చి. నాకేం రా తక్కువ, అందం లేదా, అరివి లేదా, ఎందుకు సగం నువ్వు చెప్తాయి? టెన్షన్ పడక శర్వణ, 10 నిమిషాల్లో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మచ్చి నిన్ను ధర బిలీవ్ చేసేనే. మోనికా చెప్పాను కదా శర్వణ అని. ఎలా ఉంటుంది? కుష్పు ఇడ్లీ మాదిరి ఐస్, ఫుల్ మూన్ మాదిరి స్మైల్, డార్క్ నైట్ రైడర్స్ మాదిరి హ్యారి, టోటల్ సగ జంప్ చేసిన ఒక ఫ్లవర్ పార్ట్. తొలి ప్రేమలో కీర్తి రెడ్డి లాగా ఉంటుంది అంతే కదా. కరెక్ట్. మొబైల్ ఉందా? మోనిగా, తొలి ప్రేమలో కీర్తిరెడ్డి ప్రేమించింది పవన్ కళ్యాణ్ని, కరుణాకర్ ని కాదు. చెప్పండి మేడం. ప్రెగ్నెన్సీ కిట్. ఒకటి ప్రెగ్నెన్సీ కిట్ ఇవ్వండి. ఓకేనా?
పది నిమిషాల్లో వస్తా అన్నాడు. చాలాసేపు వెయిట్ చేశాను. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. సిద్ధు కాల్ చేశాను. హలో సహా. సిద్ధు ఒకసారి ఇంటికి రావా. సహా ఏమైంది? ప్లీజ్. సహా. సిద్ధు నా సిచ్యువేషన్ని తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయినప్పుడే తెలిసింది. నాకు కావాల్సినవే కాదు, కష్టం వచ్చినా చూసుకునేది సిద్ధు మాత్రమే. థ్యాంక్ యూ డాక్టర్. నువ్వేంట్రా ఆఫీస్కి వెళ్ళదా? సిద్ధు కొంచెం పర్సనల్గా మాట్లాడాలరా. ఇఫ్ యూ డోంట్ మైండ్ 5 మినిట్స్ లోపలికి వెళ్తావా? చెప్పేశావా? ఏంటి సహా నువ్వు, నాకు ఫ్రెండేగా వాడు, అనవసరంగా తొందరపడతావు. రే సిద్ధు అనుకోలేదురా, వాళ్ళ ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలియని ఒకరా బాధపడతారు. నువ్వు ఫోన్ చేసి టెన్షన్ పడగానే ఊపిరాడలేదు తెలుసా? మా ఫ్రెండ్కి తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడు, ఆల్రెడీ సెట్ చేస్తాను. ఏం టెన్షన్ లేదు, రేపొద్దున్న వెళ్ళి హ్యాపీగా వచ్చేద్దాం. ఓకేనా? ఏయ్ ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావురా, షీ గాట్ అబౌట్ ఇట్. ఏంటి సహా నువ్వు, ఒక్క మాట అయినా చెప్పాలి కదా నాకు. ఎరా కంగారేం లేదుగా, తనకేమన్నైతే నేను తట్టుకోలేనురా. సర్లే టెన్షన్ ఏం పడుకో, అంతా సెట్ అయిపోతుంది. ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. వీలైనంత తొందరగా ఈ విషయం గురించి మనం మర్చిపోదాం. సహా 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 ఒక్క నిమిషం సహా సహా, ఇంత చిన్న విషయానికి అంత ఎమోషన్ అయిపోతావు ఎందుకు? చిన్న విషయమారా? అంటే పెళ్లికి ముందు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవడం చిన్న విషయమా? ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియలేదు. ఏడ్చాను, పిచ్చెక్కిపోయింది. నా లైఫ్లో అంత మెంటల్ టెన్షన్, అంత ప్రెషర్ ఎప్పుడూ అనుభవించలేదు. నరకం కనిపించింది. భయంతో చచ్చిపోతాననుకున్నాను. వీడు గనక రాకుండా ఉండుంటే అదే జరుగుండేది. ఎందుకంత సీరియస్ అయిపోతావు సహా? మరీ అంత ఇబ్బంది అయితే పెళ్లి చేసుకుంటాను కదా. పెళ్ళా? నిన్న పొద్దున్న నేనున్న సిచ్యువేషన్లో నీ అవసరం ఎంతుందో తెలుసు కూడా రాని నువ్వు నా లైఫ్ అంతా పక్క నుండి చూసుకుంటావారా? సహా నేను చెప్పేది స్టాప్ ఇట్, లీవ్ హర్ అలోన్. మధ్యలో మాట్లాడుకో, నేను మాట్లాడుతాను కదా. సహా నాకు మాత్రం ప్రేమ లేదా? నిజంగా రాలేకపోయాను, దాన్ని నేను ఇష్యూ చేస్తాను ఎందుకు? రాగానే ప్రాబ్లం ఏం లేదు, తర్వాత అయిపోయింది వదిలే. ఇప్పుడు ఇష్యూ అంటున్నావు, అంతేగాని నా బాధ ఏంటని నీకు ఇంకా అర్థం కాలేదు కదా. ఎంతసేపు నీకేం కావాలి, నీకేమవసరం అంతే, దానివల్ల ఎవరేమైనా పర్వాలేదు. ఏంటి నువ్వు, తప్పంత నేను ఒక్కడే చేసినట్టు మాట్లాడుతావు? నీకు ఇష్టం లేకుండానే నువ్వు ఒప్పుకోకుండా మనద్రం పడుకున్నా? నా ప్రేమను నీతో పంచుకున్నాను అనుకున్నాను, నువ్వు పడుకున్నాను అనుకున్నావు. పంచుకోవడానికి పడుకోవడానికి తేడా ఉంది. సహా సహా ఆగు, చేసిన చాలు, లీవ్ హర్ అలోన్. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో. సహా
స్లోగా ఎప్పుడు గడవలేదు. చచ్చిపోతే బాగున్న సుత్తు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఇలా వచ్చాడు, ఇదిగో ప్రపంచం అన్నాడు. నువ్వు నేను ఆఫీస్ హ్యాపీగా ఉన్నాం కదరా, అసలు ఎవరు రమ్మన్నారు వీణ్ణి? తప్పు చేశానురా? అది అసలు తప్పే కాదు. నువ్వు వాడిని ఎంత ఇష్టపడుతున్నావో తెలియజేశావు, మర్చిపోమనడం లేదు. అలాగనే జరిగిన దాని గురించే తలుచుకుంటూ కూర్చోమనడం లేదు. జస్ట్ గో ఫర్ అదర్ ఆప్షన్ లైక్ కెరీర్, పెళ్ళి. పెళ్ళ ఇప్పుడైనా నా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి నువ్వున్నావు. నిజంగా నువ్వు అన్నట్టుగా జరిగితే చచ్చిపోతానడం కాదు, చచ్చిపోయినట్టే. ఎందుకలా మాట్లాడతావు? నిన్ను ఎవరు మాత్రం కాదంటారు? అందరూ నీలాగా ఆలోచించారా? చేతుగాడి విషయం తెలిస్తే చెప్పకు. మాటల్ని దాచగలం కానీ మనసులో ఉన్నది దాచలేము. డెఫినెట్గా నిన్ను ఎవరైనా అర్థం చేసుకుంటారు. లేదురా, నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఇంకెవరు అర్థం చేసుకోలేరు. ఆఖరికి మా అమ్మ నాన్న కూడా. Past is past, Saha. I was there. I will be there for you. Nee kantlo inkokasari neel rani. Ninna maavidi komma meeda poolu rendunnayi. Ninna maavidi komma meeda poolu rendunnayi. Okka gootilo naa ramachilagundi. Okka gootilo. Siddhu maa parents tho maatladadu. Intlo vaallu kuda veelainanta tondarlo maa pelli cheyalani decide ayyaru. Amara, మళ్ళీ ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత ఎందుకో తెలీదు నాకు చేతు గుర్తొచ్చాడు. హాయ్ సహా. చాలా రోజుల తర్వాత మాట్లాడాలని చేతు మెసేజ్ చేశాడు. నా ప్రాబ్లమే వాడు గుర్తుకు రాడు. అలాంటిది వెళ్ళి కలిస్తే సిద్ధుతో పెళ్లి ఫిక్స్ అయ్యాక మళ్ళీ చేతు నా లైఫ్లోకి ఎంటర్ అవడం కరెక్ట్ కాదు. ఏదేమైనా పర్లేదు, వాణ్ణి మాత్రం కలవకూడదని డిసైడ్ అయ్యాను. కాదు, నిజం చెప్పకపోతే ఏమైపోతానన్న భయంతో చెప్తున్నాను. నువ్వు గనక నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఏడవడం ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. లవ్వే ఉద్యోగం కాదు సహా. ఎక్కువ కాలం పర్ఫెక్ట్గా పనిచేస్తే పర్మనెంట్ చేయటానికి
కరెక్ట్గా టచ్ చేసే ఒక్క సెకండ్ చాలు, చచ్చే ముందు చివరి సెకండ్ వరకు తరుముతూనే ఉంటుంది. నువ్వు వదిలేస్తే నేను ఏమైపోతానో నీకు తెలుసు, నువ్వు లేకుండా నా లైఫ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు. కొట్టుకోవడమైనా కౌగిలించుకోవడమైనా నీకంటే బెటర్ ఆప్షన్ లేదని నీకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా నన్ను ఎలా వదిలేయగలిగా అన్నదే నా బాధ. ఇప్పుడు కూడా మనం పెళ్లి చేసుకుంటే నేను మారిపోతాను, నీకు ఏ ఇబ్బంది కలగదని గ్యారంటీ ఇవ్వలేను. డెఫినెట్గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, నువ్వు ఒకటంటే నేను రెండు అంటాను, కష్టమే. కానీ ఊపిరి పీల్చుకోవడానికి నాకు ఆ కష్టం కావాలి. లవ్ చేయటం షార్ట్ పీరియడే కావచ్చు, మర్చిపోదాంలే అనుకుని పెళ్లి చేసుకోవడం అంతకంటే షార్ట్ టైం కావచ్చు. కానీ పెళ్ళయ్యాక అనుభవించే పనిష్మెంట్ మాత్రం జీవితాంతం ఉంటుంది. ఎంతోమంది అమ్మాయిలు పేరెంట్స్ కాదన్నారనో, ఫ్యూచర్కి గ్యారంటీ లేదనో ఏవేవో ఆలోచించి లవ్ చేసిన వదిలేసి ఎవన్నో పెళ్లి చేసుకుని రోడ్డులాగా బండల్లాగా చలనం లేకుండా బతుకుతున్నారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకే ఆ నరకం. దయచేసి ఆ నరకంలో నువ్వు పడి నన్ను పడేయక. ఎన్నడా శరవణ ఏందోటం, ఎనడా ఇంద కాదల్ మాట్రం. 16 ఏజ్లో ఫస్ట్ టైం మద్రాసులో గౌరీ లవ్ చేశాను. ఆఫ్టర్ 1 ఇయర్ బెంగళూరులో ఉషావ లవ్ చేశాను. అప్పుడు పాలక్కాడ్లే పవిత్ర, బాంబేలే సోనం, హైదరాబాద్లే సహస్ర. ఎక్కడ పోయినాలో వాళ్ళ మనసు ఒకే మాదిరిగా ఉంది, వాళ్ళ లవ్ ఒకే మాదిరిగా ఉంది. ఫీలింగ్స్ ఎల్లాం ఫ్రీయా ఉంటా లవ్దా లవ్దా, కుండిని గంగే రేపే చేస్తే లౌరా లౌరా, ఫీలింగ్స్ ఎల్లాం ఫ్రీయా ఉంటా లవ్దా లవ్దా. కుక్కని కూడా కాపాడేందుకు ఉన్నది కదరా బ్లూ గ్రాస్, కుక్కలు చింపిన విస్తర బతుకు మిగిలిందొకటి ఈ గ్లాస్. నీతి జాతి ఏది లేనిది ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. టైటానిక్ సినిమాలోను మునిగింది మనవాడేగా, వైన్ షాప్ ఫుల్ అవుతోంది ఫిగర్ల వల్లేగా. ప్రేమతోటి తాజ్ మహల్ ను ప్రేమతోటి తాజ్ మహల్ ను కట్టేందుకు కొన్నా ల్యాండ్, షాజహాన్ ఇంకొకడంటూ ఇచ్చింది హ్యాండ్. వీళ్ళేంటో తెలియాలంటే దేవుడు దిగి రావాల్సిందే, నో ఆప్షన్ దానికి నువ్వు పైకెళ్లాల్సిందే. నవ్వుతో లైఫ్ నాశనమైతే లౌరా లౌరా, అందర్ బాహర్ అంబర్ ఫిట్టింగ్ లౌదా లౌదా లౌరా. సహా నీకు గుడ్ న్యూస్, ఇవాళ ఇంట్లో వాళ్ళు ముహూర్తం చూడటానికి వెళ్తున్నారు. చెప్పేశా పెళ్లి మాత్రం ఆర్టిఫిషియల్గా కాకుండా పొయిటిక్గా ఉండాలని. గోదావరి మధ్యలో బోట్ మీద అలా ట్రావెల్ చేస్తూ పెళ్ళంటే బా, వినడానికే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా.
చైతుగాడి కాళ్ళు పట్టుకునైనా సరే వాడిని మన పెళ్లికి తీసుకొస్తాను. ఇద్దరిలో ఎవరిని చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందో అన్న కన్ఫ్యూజన్ నాలో స్టార్ట్ అయింది. సిద్ధుని పెళ్లి చేసుకుంటే డెఫినెట్గా నా లైఫ్ చాలా కంఫర్టబుల్గా ఉంది, బట్ చైతూని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్, నా మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ ఇద్దరితో షేర్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది అనుకున్నాను. ముగ్గురం కలిసాం. రైట్, జరిగిన దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇప్పుడు ఉపయోగం లేదు. మీ ఇంట్లో చెప్పేసాయి ఈ పెళ్లి జరగట్లేదని. తన లైఫ్లోకి ఒకసారి ఎంటర్ అయిన చాలు రా, డోంట్ డిస్టర్బ్ హర్ అగైన్. తను ప్రాబ్లం ఫేస్ చేయడానికి మళ్ళీ నేను కారణం అవ్వలేను. ఫ్రెండ్గా నీ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలనురా, తను నేను లవ్ చేశాను. ఒకసారి ఆలోచించు. ఆలోచించుకోవాల్సిన నువ్వురా, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు టైం స్పెండ్ చేయడం కాదు. తనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అన్నీ వదిలేసుకొని పక్కనే ఉండాలి. సహాకు నువ్వు అవసరమే, కానీ తనకు నేను కావాలరా. ఒక మనిషి నాకు కావాలని కోరుకోవడం కంటే అవసరం గొప్పది కాదురా. ఇదంతా కాదురా, తను హ్యాపీగా ఉండాలంటే వేరే ఆప్షన్ లేదు, నన్నే పెళ్లి చేసుకోవాలి. నిన్ను చేసుకుంటే మీ ఇంట్లో వారంటీ ఉన్న వస్తువులు అలా మూలం పడుంటుంది తప్ప హ్యాపీగా ఉండలేదురా. సరేరా, పెళ్లి చేసుకుంటారు. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించు. పెళ్ళయ్యాక నీ యాటిట్యూడ్ వల్ల, నీ కెరీర్ మీద క్లారిటీ లేకపోవడం వల్ల, ఎనీ రీజన్ మీ మధ్య గొడవ జరిగి ఏం చేయాలో తెలియక మళ్ళీ తను నా ముందుకు వచ్చి నుంచి ఏడుస్తుంటే తట్టుకోలేనురా. రే, కొట్టుకుంటేనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అటాచ్మెంట్ ఉన్నట్టురా, కొట్టుకోకుండా బతికితే నాటకాలు దుబ్బుతున్నట్టే. నా మాటని ఈ పెళ్లి క్యాన్సిల్ చేసే. నా విషయంలో వాళ్ళు ఎంత క్లియర్గా ఉన్నారో అర్థమైంది, కానీ నా కన్ఫ్యూజన్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఒకరిని పెళ్లి చేసుకుని ఇంకొకరిని బాధ పెట్టలేను, ఏం చేయాలి? ఇదే సిచ్యువేషన్ ఒక అబ్బాయికి వస్తే మందు తాగి ఓపెన్ అయిపోతాడు. నేను అమ్మాయిని, బాధలొస్తే మగాళ్లే మందు కొట్టాలా? వైన్ షాప్ మగాళ్ళ కోసమే తెరిచుంటుందా? ఒకళ్ళు కొన్నుంటే ఒకళ్ళు కొన్నుండవు. అందరూ 40-50 మార్కుల గాళ్లే తప్ప 100కి 100 తెచ్చుకునే మగాడు ఒక్కళ్ళేడు. ఆల్ ద మెన్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్కంప్లీట్. కంప్లీట్గా ఉన్నాడు కావాలనుకోవడం తప్పా సార్? అస్సలు తప్పు కాదు. కాదు, 100కి 100 తెచ్చుకోవాలని చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు, పెద్దయ్యాక బంధువులు, బతికి చూపించాల్సి వచ్చినప్పుడు సొసైటీ, ఇలా మగవాడి జీవితం అంతా 100కి 100 తెచ్చుకోవడంలోనే సరిపోతుంటే వాడు సున్నాగాడైనా, సున్నా కాదు అది 100, 100 కాదు అది 100,000 అని ఫీల్ అయ్యే ఒకే ఒక్క విషయం ప్రేమ. అలాంటిది 10% కోసం సొసైటీ దొబ్బి, లేడీస్ దొబ్బి, మగాడి జీవితం ఏమైపోతుంది మేడం? ఏం చెప్పారు సార్? లేకపోతే నేను అంత సిన్సియర్గా లవ్ చేస్తే నాకన్నా బెటర్గా ఇంకోటి వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? త్వరగానే వదిలేసిందా? లేదు సార్, 4 రోజులు బాగానే ఉంది. నేనే ప్రపంచం అన్నట్టు మామూలు పెర్ఫార్మెన్స్ కాదు సార్. మరి వాడు బెటర్మెంట్ అని ఎలా తెలిసింది రాజా? రోజు పొద్దున్న పేపర్ వచ్చినట్టు ఆ న్యూస్ వేసుకుని ఎంటర్ అయ్యేది సార్. సాయంత్రం తను వెళ్ళేసరికి నిజంగా నాకంటే ఆడే బెటర్ ఏమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసింది సార్ నాకు. మరి ఎదగడానికి ట్రై చేసావా? ప్రేమకి ఎదగడానికి సంబంధం ఏముంది సార్? ఉంది రాజా. ఇప్పుడు ఒక చోట 700 రూపాయలకి లోకల్గా మంచి చొక్కా ఒకటి వస్తుంది. అదే 700కి వేరే చోట బ్రాండెడ్ 3,000ది డిస్కౌంట్లో వస్తుంది. వస్తుందిగా, అప్పుడు ఏది ప్రిఫర్ చేస్తావు? ఆబ్వియస్లీ బ్రాండెడ్ ఐటమ్ షుడ్ బి ప్రిఫర్డ్ నా. అంతే సార్. సీన్ అర్థమైపోయింది. ఆ అమ్మాయి ప్రొఫైల్కి నువ్వు లోకల్ మేడ్ అయితే వాడు బ్రాండెడ్ కదా. గుండెల్లో అమ్మాయి కోసం గుడి కట్టాను సార్. గుడి కట్టి ఏం చేస్తావు రాజా?
గుళ్ళో కూర్చోబెట్టి ఎదురు కూర్చొని చక్క 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 భజన చేస్తావా? ఏమయ్యా అదే 200 గజాల్లో చిన్న డూప్లెక్స్ కట్టావనుకో, ఎంజాయ్ చేస్తుందయ్యా నీతో? లవ్ ఇన్ సిటీ బస్ కాదు సార్, ఇష్టం వచ్చినంత మందిని ఎక్కించుకోవడానికి. అదొక క్యారేజ్ లేని సైకిల్, ఒక్కరికే చోటు ఉంటుంది. భలే 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 భలే, సూపర్ సూపర్ గా చెప్పావయ్యా. రాజా నీ ఫిలాసఫీ లేదు, ఫేస్బుక్ లో రాసుకో, ఫ్రెండ్స్ భలే పెరుగుతారు. యు ఆర్ ఇన్కాంపిటెంట్, నువ్వు చేతగానే వాడివి. అమ్మా నువ్వు అనుకున్నట్టు 100% కావాలంటే వాళ్ళని మనుషులు అనరు, వాళ్ళని రోబోలు అంటారు. రోబోన్ పీసెస్ పీసెస్ చేసిన ఐశ్వర్యరాయ్ కూడా ఆడదే కదా సార్, వీళ్ళని ఇంట్లోనే వదిలేస్తే. నీ పెయిన్ ఏంటి రాజా? అది పెళ్ళి అనేది నా కళ. ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఓహో, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పేసిందా? ఫస్ట్ మీటింగ్ ఏంటి సార్, ఫస్ట్ డైలాగే అది. అవునా? వెంటనే నువ్వు వాకౌట్ చేయాల్సింది రాజా. అంటే నౌడేస్ లో ఇదంతా కామన్ అని. అందంగా ఉంటది, సింగిల్ డాటర్, అందుకే ఓకే చెప్పేశావు. అంతే కదా సార్. మరి ఎందుకే ఎందుకు కాడేయడానికైతే ఓకే, కన్సోల్ చేయడానికి కూడా పెళ్ళైన తో కూడా మళ్ళీ వెళ్తారయ్యా, నేను చచ్చిపోతున్నాను స్వేచ్ఛ అనుంటాడు. వెళ్తుంది కదా, మా నాడు ఉన్నాడు చచ్చిపోబోతున్నాడు, నువ్వు వచ్చావు, వాడికి నీకే సంబంధం లేదు. అయినా నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పలా? లవ్ రాజా, వాళ్ళొక లైఫ్ ఊహించుకుని ఉంటారు, అందులోంచి బయటపడాలంటే టైం పడుతుంది. బ్యూటిఫుల్ కుర్రాడు వచ్చాడు అని ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి ఆ క్షణం నుంచే అందనుకో, ఆ టైప్ అనుకోవచ్చు. అనలేదు కదా, అంటే నువ్వు వదిలేసినా అర్థం ఉంది. అవునా? అలా అనలేదు కాబట్టి ఆ అమ్మాయి సీత, నువ్వు మగ సిల్క్ స్మిత, 100% నీది సెప్టిసిజం. ఇప్పుడు నీ మనసులో వాళ్ళిద్దరు 50% 50% ఉన్నారు, అంటే వాడో సగం వీడో సగం ఉన్నారు. అవునా రాణి? నువ్వు వాళ్ళిద్దరిని చెరో 50% గాళ్ళే అనుకున్నా, వాళ్ళిద్దరు నిన్ను 100% అనుకుని నీతో జీవితాన్ని పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. 50% మాత్రమే ఇవ్వగలిగిన నువ్వు వాళ్ళ దగ్గర నుంచి 100% ఎక్స్పెక్ట్ చేయటం న్యాయమా? అన్యాయం కదూ, టూ మచ్ సాహస. నువ్వు ప్రపంచం మొత్తం వెతికినా నువ్వు ఎక్స్పెక్ట్ చేసే 100% మాత్రం చచ్చినా దొరకదు. ఛాలెంజ్, ఎందుకంటే నీలోనే ప్రాబ్లం ఉంది, నీకే క్లారిటీ లేదు. ఫస్ట్ నీలో ఉన్న ప్రాబ్లం చంపేయి, ఇక డిస్కషన్ అక్కర్లేదు, నీకు క్లారిటీ వస్తుంది, నువ్వు నిర్ణయానికి వచ్చేస్తావు. రియల్లీ రాజా, థింక్ చేయి. లవ్, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కావచ్చు, ఒకదాన్ని చేయబట్టుకుని నమ్మకంతో ముందుకెళ్తాం, మధ్యలో స్లిప్ అయిపోయింది, చేజారిపోయింది, పోతే పోనీ, డిసప్పాయింట్మెంట్ వద్దు, ఫ్రస్ట్రేషన్ వద్దు, చచ్చిపోవద్దు, మళ్ళీ ఇంకో హ్యాండ్ పట్టుకుని వెళ్దాం, మళ్ళీ నమ్మకంతో ముందుకెళ్దాం, అదే సెకండ్ హ్యాండ్. అమ్మా వస్తున్నానమ్మా, చిన్న ఆపరేషన్ అమ్మా, బాడీ గదమ్మా, బ్రెయిన్ కి సెట్ అయిపోయిందిలే, వస్తానమ్మా. సార్ ఇంత చెప్పారు, మీ పేరు చెప్పలేదు. మ్యాటర్ కన్వే అయిందా? అయిందా లేదా? కన్వే అయిందా లేదా? ఇంకా పేరుతో పనే ఉంది రాజా, ఆల్ ద బెస్ట్. పేరు చెప్పండి, డాక్టర్ చెప్పిన దాంట్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఫ్రేమ్ యూర్ లైఫ్ బిఫోర్ యూ క్లిక్ ఇట్. ఈరోజు నాకు 2 పెళ్లి చెప్పులు, నా కార్ సర్వీసింగ్ ఇచ్చాను. ఆటోవాడు మినిమం విజయవాడ అయితే కానీ రానన్నాడు, అందుకే షేర్ ఆటోలో. ఒకళ్ళు కొనుంటే ఒకళ్ళు కొనుండు, అందరూ 40-50 మార్కులు గాళ్ళే తప్ప 100కి 100 తెచ్చుకునే మగాడు ఒక్కళ్ళేడు. ఆల్ ద మెన్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్కంప్లీట్. అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క క్వార్టర్ అన్నా. ఏ బ్రాండ్? ఏదోటన్నా, కిక్కెక్కితే చాలు. సుబ్బారావు సింగిల్ షాట్ లో
ప్లాన్ చేసిన సాంగ్ అది. యూజువల్గా ప్రొడ్యూసర్ కాంపాక్ట్ బడ్జెట్లో చేయమన్నప్పుడు ఎక్కువ క్రియేటివిటీ వస్తుంది, ఎక్కువ డబ్బు ఇస్తే రాదు. వెల్ మేడ్ సాంగ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మొత్తం హోల్ పార్ట్ అంతా ఒక సింగిల్ షాట్లో ఉంటుంది. సో ఇట్స్ వెరీ న్యూ కాన్సెప్ట్. అంటే నాకు వాళ్ళు చూసినప్పుడు నాకు ప్యారలల్గా చాలా థాట్స్ రాలేవు, అదే మనం కూడా ఇలాంటిది ఏదో ఒకటి చేయొచ్చు కదా. వి ప్రెజెంట్ టు యూ ది స్టోరీ ఆఫ్ జెంటిల్మెన్ సుబ్బారావు. Pleasantly surprised. The song has come out really, really well. I don't think I've seen a song like that. This is the story of Subbarao. పాపం చేసావో, ఎవరి కొంపల్ని కూర్చావో, ఎప్పుడే పాపం చేసావో, ఎవరి కొంపల్ని కూర్చావో, కరెంటు తీగనంటినా కాకి పిల్లలా, నీ కర్మ కాలిందిలా, కరెంటు తీగనంటినా కాకి పిల్లలా, నీ కర్మ కాలిందిలా. సుబ్బారావు 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 ఏయ్ సుబ్బారావు. In love, life is like a rubber piss under the tractor tire. Nammina pilla nammuddu pedite video teesi nettu lona pettinodu kuda bagunnadu. Ara bananadu ambulance ki side vadalaka అడ్డు పడుతూ వెకిలి నవ్వు నవ్వేవాడు బాగున్నాడు. రైల్వే గేటు పడితే బస్సులోంచి రైలు భోగిలన్నీ లెక్క పెట్టు వెర్రివాడివి. సుబ్బారావు 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 జెంటిల్ బాబా నంటూ మేకప్ తోటి పాపనే మోపు చేసి చేసి రోడ్డు బాగున్నాడు. లక్షల కోట్లు స్కాములు చేసి జైలులోన షటిల్ ఆడి సెటిల్ అయిన వాడు కూడా బాగున్నాడు. రోడ్డు మీద అర్ధరాత్రి గ్రీన్ లైట్ కోసం తెల్లవారు వెయిట్ చేసే పెర్రివాడివి. ఇది చూమచ్చురే, మీ దగ్గర ఉన్న బెస్ట్ డిజైన్ చూపించండి. కళమందిలో ఉండేవన్నీ బెస్ట్ డిజైన్స్ సార్. అలానే ఒక్కో డిజైన్కి ఒక్కో పెళ్లి చేసుకోలేం కదా సార్. సుబ్బారావు జెంటిల్మెన్.